నాతో పెట్టుకుంటే వీంతో ఎందుకు పెట్టుకున్నారా బాబు అనుకునేలా ఇలా వేస్తా అని రేవంత్ అంటున్నారు అయితే ఇలా ఎందుకు అంటున్నారు మనం ఈ వీడియోలో జస్ట్ ఒక సూది లేకుండా ఒక వన్ మినిట్లో యూస్ చేద్దాం అయితే ఏంటంటే డిస్నిప్లెస్ హాట్ స్టార్ వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారనమాట అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి బజర్ నొక్కి వెంటనే ఆన్సర్ చెప్పాలి అయితే టీంఏ బి రెండు ఉన్నాయి కదా అందులో టీంఏ టీం బిలో సత్యాన్ని సెలెక్ట్ టీమ్ బీలో నేను నేను వెళ్తా అని రేవంత్ హ్యాండ్ రైజ్ చేసిండు అప్పుడే ఎవరు ఆరోహి వచ్చేసి నేను వెళ్తా వెళ్తా అని ఆపోజ్ చేసింది అయితే రేవంత్ వచ్చేసి బజర్ నోకే కెపాసిటీ ఉండాలి యాక్టివ్గా ఉండాలి చెప్పింది వినగలగాలి అని అనేసి ఈయన చెప్తున్నాడు అనమాట నేను వెళ్తా అని చెప్తున్నా కదా అని ఏమంటే ఓకే అని అన్నారు అన్న తర్వాత మళ్ళీ ఆరోహి వచ్చేసి అసలు మీ మీరు ఎందుకు డిమోటివేట్ చేస్తున్నారు నేను వెళ్తా అని చెప్పిన కదా మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తే నేను అంటే నాకు ఇంకా కొంచెం అది డిమోటివేటింగ్గా ఉంది అనేసి ఆరోహి అన్నది తర్వాత ఇక అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత ఆరోహి వెళ్ళింది అయితే సత్య ఆరోహి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అడిగిన వాటికి సత్యనే ఆన్సర్ ఎక్కువ చెప్పింది ఆమెనే విన్ అయింది అయితే విన్న తర్వాత రేవంత్ వచ్చేసి నేను ముందే చెప్పాను నేను వెళ్తా అని నేను ఇట్లనే అవుతుందని నాకు తెలుసు అనేసి అట్లా అన్నాడు అన్నమాట ఇక ఆ మాటలు విన్న ఆరోహి కొంచెం బాధపడింది వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చింది అన్నమాట ఏడ్చిన తర్వాత వచ్చి ఎవరు ఆర్జే సూర్యాన్ వచ్చి హక్ చేసుకొని ఏడిస్తే అయితే అది రేవంత్ చూసి అది ఒకసారి మాట్లాడదాం రండి అని అంటే నన్ను అసలు గెలకకండి అనేసి కోపం కోపం కొద్దీ వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆమె నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ రేవంత్ వచ్చేసి ఆర్జే సూర్యకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అలా కాదు బ్రో నేను డెఫినెట్గా వెళ్ళామని చెప్పేదాన్ని సంథింగ్ ఏదో అంటే డెఫినెట్గా అన్నది ఆమెకు డిఫెక్ట్ అన్నట్టు వినబడింది అయితే ఏ నువ్వు డిఫెక్ట్ గిఫెక్ట్ అనకు అనేసి రేవంత్ మీదకి అరుచుకుంటూ వచ్చేసింది అన్నమాట అరుచుకుంటూ వచ్చేసరికి ఈమె ఈయన చెప్పేది ఇంటలేదు ఇక అయితే వేలు చూపించుకుంటూ అట్లా అంటే నువ్వు ఫస్ట్ వేలు చూపించక కానీ ఎవరు రేవంత్ అన్నాడు అంటే ఆరోహి వచ్చేసి నేను వేలు కాదు ఏమైనా ఊపిస్తాను అని ఇక రేవంత్ కోపం వచ్చింది అసలు ఇక్కడ డిఫెక్ట్ అని అన్నారు అని అంటే మళ్ళీ ఆర్జీ సూర్య కూడా డిఫెక్ట్ అనలేదు అతను అన్నాడు అయితే వెళ్ళిపోయింది మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇక రేవంత్ బాధపడింది అన్నట్టు అంటే ఏదైనా అసలు ఏంటి అన్ని ఇట్లనే అవుతున్నాయి అందరూ నన్ను నెగిటివ్గా నేనున్నారు అనే ఫ్రస్ట్రేషన్లో ఆయన అన్నాడు అనమాట నాతో అసలు ఎవరన్నా పెట్టుకోండి ఎందుకు ఇలా పెట్టుకున్నారా బాబు అనుకుని ఇలా చేస్తా అనేసి ఆ సిచ్యువేషన్లో అన్నాడు ఇంతే అండి ఎంత ల్యాక్ అనుకున్నా కూడా టూ మినిట్స్ అయ్యింది అసలు మీకు నా స్లాంగ్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు ఒకవేళ నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి నాకు అది మోటివేటింగ్ ఉంటుంది నేను ఇంకా కొన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాను అంతే అండి ఎలా అనిపించిందో కింద మీకు వీలైతే కింద కామెంట్లో ఇప్పండి